కొన్నిదల్ ఇంట్లో మళ్ళీ ఒక శుభవార్త ఇది అందరికీ తెలిసిందే అయితే బాలసాల సందర్భంగా అంబానీ వారి ఇంటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ వచ్చిందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఆ పేరుకు సంబంధించి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయింది అయితే ఆ పేరుకు సంబంధించి ఏం పేరు ఆ పేరుకి సంబంధించి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే సార్ మెగాస్టార్ ఇంట్లో ఇప్పుడు చాలా పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతుందని చెప్పుకోరు అయితే పేరు చాలా ట్రెండింగ్గా మారింది క్లింగ్ కారా అని పేరు పెట్టారని ఆ పేరుకి సంబంధించిన అర్థం ఏంటి ఆ పేరుకి సంబంధించి ప్రత్యేకత ఆ పేరుకి అర్థం నాకు నాకే కాదు చాలామందికి తెలియదు కూడా అంటే అందరూ వెతుకుతూ మొదలుపెట్టారు ఈ పేరు అనౌన్స్మెంట్ చేయగానే ఆ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు రకరకాలుగా డిక్షనరీలు తిరగేస్తున్నారు క్లింక్ కారా అంటే అసలు నాకు తెలిసి ఎవరు పెట్టి కూడా ఈ పేరుని ఎవరు పెట్టని పేరు పెట్టాలనుకుని పెట్టారా లేకపోతే ఏంటనేది తెలియదు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కొంత క్లూ కూడా ఇచ్చారు ఆ పేరుకి ఉన్న ప్రత్యేకత గురించి కూడా అంటే అది లలితా సహస్రనామాల్లోంచి తీసుకున్న పేరుగా చెప్తున్నారు అంటే ఒక దేవత పేరే అది క్లింకారే ప్రకృతి దేవతను కోవచ్చు శక్తి మా శక్తి కోవచ్చు అట్లా కాబట్టి ఆ పేరుకి సంబంధించిన వరకు అది ఎవరు పెట్టరు అంతవరకు కన్ఫర్మ్ ఈ పేరు తర్వాత ఎవరన్నా మరి తర్వాత పెడితే పెట్టొచ్చేమో కానీ కాకపోతే పిలవడానికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పేరుతో క్లిన్ కారా అని పిలవారంటే తెలుగు ఆడ పేరులాగా కనిపించట్లేదు మరి వెళ్తా సహజ నమ్మల్లో ఇలాంటి పేరు ఎందుకు ఉందో తెలియదు కానీ అది తెలుగులో ఏంటంటే తేలిక పదాలతో పెడతా ఉంటుంది సాధారణంగా ఇది కొద్దిగా క్లిష్టంగా అనిపిస్తుంది పదం అయితే ఓకే సో మొత్తానికి ఈ పేరుకు సంబంధించి ప్రకృతి ఒక చెంచు దేవతల నుంచి పెట్టిన పోయే పేరు అన్నట్టుగా అంటున్నారు ఇది ఎంతవరకు అంటే వాళ్ళు ఇష్టదైవం కాబట్టి చెంచు దేవత వాళ్ళ ట్రైబల్ దేవత కాబట్టి ఆ బ్లెస్సింగ్స్తో ఆవిడ ఆశీస్సులతో పెట్టారు అలాగే వాళ్ళ అపోలో హాస్పిటల్ కూడా నాగమ్మ దేవత టెంపుల్ కూడా ఉంది అక్కడే మన ప్రెస్కి మీడియాకి ఆ బిడ్డను చూపించారు ఆ రోజు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకాలు ఉంటాయి కాబట్టి అట్లా పెట్టుండొచ్చు ఏదేమైనా కొన్నిదల ఇంటి పేరు కాబట్టి కేకే కలిసింది బాగానే కేకేగా కూడా ప్రసిద్ధిపోతుంది ఆవిడ అన్ని కేలే వస్తాయి క్లిన్ కారా కొ కొన్నిదేల ట్రిపుల్ కే ట్రిపుల్ కే కే అని అనుకోవచ్చు ఓకే మొత్తానికి ఈ బారసాల సంబంధి సెలబ్రేషన్కి అంబానీ గారు చాలా విలువైన గిఫ్ట్ పంపించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి దీంట్లో ఎంతవరకు అది కూడా అఫీషియల్గా వచ్చిన వార్తలే దాదాపు అంటే కోటి ఇరవై లక్షల విలువ చేసే బంగారు ఉయ్యలు అంటున్నారు అంటే రెండు కిలోల వెయిట్ రెండు కిలోల వెయిట్ ఉన్న ఉయ్యలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ముఖేష్ అంబానీ ఈరోజు ఈ ఫంక్షన్కి ఈ బారసాల ఫంక్షన్కి సినిమా రంగానికి చెందిన అతిరథ మహారాజులంతా హాజరైనట్టు సమాచారం అయితే ఉంది ముఖేష్ అంబానీ గారు మరి ఆ ఫోటోలు కూడా వచ్చినాయి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ బంగారు ఊయల్ని బహుకరించారట అంటే నేను అనుకోవడం చిరంజీవి గారి ఫ్యామిలీతో పాటు అపోలో హాస్పిటల్స్ అనేది వాళ్ళ ఆయన ప్రతాప్ ఆయన చైర్మన్ గారు ఆయన బాగా సన్నిహితులు అయి ఉండొచ్చు బహుశా అందువల్లే ఆ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆ ఊయల ఇచ్చి ఉండొచ్చు సో మొత్తానికి ఈ ఫంక్షన్కి సంబంధించి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతూ వస్తున్నాయి అది కాక మీరు ఇంతకుముందు ఆ పాప పేరు మీద జాతకం కావచ్చు ఉన్న నక్షత్ర బలం ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా ఇప్పటి నుంచి రామ్ చరణ్కి రెండు వేల ముప్పై ఆరు దాకా కూడా ఒక మంచి దశ నడవబోతుందని చెప్పి అంటున్నారు సో దీని మీద ఇంకొద్ది అంచనాలు పెరగచ్చు అంటారా రామ్ చరణ్ వారి కెరీర్ పెట్టారు వాళ్ళు మనం నక్షత్రం కూడా చెప్పాం పునర్వసు నక్షత్రం అని ఆ నక్షత్రం ఈ పాదంలో పుడితే ఇలాంటి పేర్లు పెట్టవచ్చు అని కూడా చెప్పాం ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి సాధారణంగా ఆ కేఐ నేక్షన్తో ఎక్కువ పేర్లు రావు మనకి దొరకవు కూడా అది కూడా ఒక సమస్య ఉంది నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలన్నా కూడా కొంత సమస్య ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకునే చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా ఉంటారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ పాప పుట్టినగానే మనమే కాదు చాలామంది చెప్పారు చాలామంది చాలా రకాలుగా జాతకాలు చెప్పారు కాకపోతే జాతకం బాగుందని చెప్పారు ఇంకో కొంతమంది నమ్మకారు నమ్మలేని వాళ్ళు ఏమంటారు అంటే అంత కోటేశ్వరి ఇంట్లో పుడితే జాతకం బాగుండకే ఉంటుంది అని అనుకోవడం వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా గురు నక్షత్రంలో పుట్టిందా పాప జాతకం అయితే బాగుంది వాళ్ళ ఇంట్లో సంతోష సంబరాలు చేసుకుంటున్నారు సో చూద్దాం సార్ మొత్తానికి సంబరాలు అనేది అసలుకి మిన్నంటున్నట్టే ఉన్నాయి సో మిగతా తొందరలోనే ఇంకా మంచి మంచి న్యూసెస్ రామ్ చంద్ర గారి నుంచి వినాలని చెప్పి కోరుకుందాం సో ఇదండి క్లిమ్ కారాకు సంబంధించిన పేర్కొన్న ప్రత్యేకత